హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను అండి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతుంది 10 కిచెన్ టిప్స్. సో టిప్ 1, మనం ఒక్కొక్కసారి పాలు పొయ్యి మీద పెట్టి మర్చిపోతూ ఉంటాం కదండి, సో అది ఇట్లా వచ్చేస్తుంది. అప్పుడు నెక్స్ట్ డే మనకి దాన్ని వాష్ చేయటం అనేది కష్టమవుతుంది. అలాంటప్పుడు కొంచెం వేడి నీళ్ళు కాచుకొని, బాగా మసలేటట్టు అవసరం లేదు, జస్ట్ మీడియం ఫ్లేమ్లో కొంచెం వేడి నీళ్ళు కాచుకొని ఆ వాటర్ని ఆ బౌల్లో వేసేసి క్లీన్ చేసుకుంటే మనకి క్లీనింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. వాటిలా పోసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలా ఉంచుకొని మనం వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు నార్మల్ బౌల్ లాగా వచ్చేస్తుంది మళ్ళీ. అండ్ టిప్ 2, మనకి ఎక్కడన్నా ఆయిల్ పడినప్పుడు అది క్లీన్ చేయటం చాలా కష్టమవుతుంది కదండి, సో ఆ ఆయిల్ అనేది క్లీన్ చేసినప్పటికీ కూడా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం కొంచెం రైస్ ఫ్లోర్ కానీ వీట్ ఫ్లోర్ కానీ కొంచెం దాని మీద చల్లి, ఇలా చల్లేసి ఉంచి ఒక 5 మినిట్స్ అలానే ఉంచేయాలి. అప్పుడు ఆ పిండి మొత్తం ఆయిల్ని అబ్జర్బ్ చేసేసుకుంటుంది. సో 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఒక నైఫ్తో ఆ పిండిని మొత్తం సపరేట్ చేసేసుకుంటే సరిపోయిద్ది. సో ఇలా క్లీన్ చేసుకొని తీసేసి నెక్స్ట్ ఒక క్లాత్తో కానీ ఒక పేపర్తో కానీ తుడిచేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ మొత్తం మ్యాక్సిమం వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఒక క్లాత్ కానీ ఒక పేపర్ కానీ తీసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నార్మల్గా ఎలా ఉందో అలా వచ్చేసింది. అండ్ టిప్ 3, మనం నిమ్మకాయల నుంచి రసం తీసుకోవాలి అనుకున్నప్పుడు అవి ఒక్కొక్కసారి గట్టిగా ఉండటం, లేదంటే ఆల్రెడీ తీసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కసారి కొంచెం ఎండిపోవటం లాంటివి ఉన్నప్పుడు మనకి దాని నుంచి రసం తీసుకోవటం అనేది చాలా కష్టమవుతుంది కదండి. సో అలాంటప్పుడు కొంచెం వేడి నీళ్ళు తీసుకొని, ఇది కూడా బాగా మరగక్కర్లేదు, జస్ట్ కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది. సో ఆ వేడి నీళ్ళల్లో ఈ నిమ్మకాయలు వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత, సో 5 మినిట్స్ అయిపోయింది, ఇలా తీసేసి చేత్తో కొంచెం వాటిని ఇట్లా నలిపినట్టు చేసేసి ఆ నెక్స్ట్ వీటి నుంచి జ్యూస్ తీసుకుంటే మనకి చాలా ఈజీగా వస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ 4, మనకి పంచదారలో చీమలు పట్టడం, స్మెల్ రావటం లాంటిది జరుగుతూ ఉంటుంది కదండి, సో అలాంటప్పుడు దాంట్లో 2 పలావాకులు కానీ ఒక 4 or 5 లవంగాలు కానీ దాంట్లో ఉంచి మూత పెట్టేసుకొని అట్లా ఉంచుకుంటే సో మనకి చీమలు అనేవి పట్టవు. అండ్ నెక్స్ట్ టిప్ 5, మనం వంట చేసేటప్పుడు కొన్ని అయిపోతూ ఉంటాయి, అవి నెక్స్ట్ తెచ్చుకుందామని మర్చిపోతూ ఉంటాం కదండి. సో ఇక్కడ ఆవాలు అనేవి అయిపోతున్నాయి, సో నెక్స్ట్ తెచ్చుకుందామని ఒక్కొక్కసారి మర్చిపోవచ్చు. సో అలాంటప్పుడు జస్ట్ ఒక పేపర్ షీట్ తీసుకొని దాని మీద రాసుకొని దాన్ని ఫ్రిజ్ పైన ఇలా అంటించుకుంటే నెక్స్ట్ మనం బయటకు వెళ్ళేటప్పుడు ఇది ఒకసారి రిఫర్ చేసుకొని అవన్నీ తెచ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టిప్ 6, యాలకులు అనేవి మనం గ్రైండ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అవి మొత్తం మెత్తగా క్రష్ అవ్వవు, సో అలాంటప్పుడు వీటిని ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టి మనం క్రష్ చేసుకుంటే చాలా మెత్తగా క్రష్ అవుతాయి. అండ్ నెక్స్ట్ టిప్ 7, మనం వెజిటబుల్ కట్ చేసేటప్పుడు నైఫ్ అనేది ఒక్కొక్కసారి షార్ప్గా ఉండకపోవచ్చు, అండ్ మనకి వెజిటబుల్ కట్ చేయడానికి ప్రాబ్లం రావచ్చు. సో అలాంటప్పుడు మన ఇంట్లోనే ఉన్నటువంటి పింగాని బౌల్ కానీ ఇట్లా కప్ కానీ ఉంటుంది కదండి, సో దాన్ని ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పి షార్ప్ చేసుకుంటే మనకి ఈజీగా కట్ అవుతుంది. సో ఈజీగా అప్పటికప్పుడు మనం షార్ప్ చేసుకొని వెజిటబుల్ కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ 8, మనకి టమోటాస్ ఉంటాయి కదండి, వాటిని రిఫ్రిజిరేటర్లో ఉంచకూడదు. సో రిఫ్రిజిరేటర్లో ఉంచడం వల్ల వీటిలో ఉన్నటువంటి విటమిన్ సి కోల్పోతుంది, అండ్ అలాగే మనం కర్రీస్లో యూజ్ చేసినప్పుడు టేస్ట్ కూడా చాలా తగ్గిపోతుంది.
సో అందుకే వీటిని రిఫ్రిజిరేటర్లో ఉంచకుండా బయట ఉంచితేనే బెటర్. అండ్ నెక్స్ట్ టిప్ 9, మనం యూస్ చేసేటటువంటి మిక్సర్ జార్స్ ఉంటాయి కదండి, సో అవి వాటి షార్ప్నెస్ కొంచెం తగ్గింది అనిపిస్తే ఎగ్ షెల్స్ ఉంటాయి కదండి, లోపల ఎగ్ తీసేసిన తర్వాత పైన డొప్పలు అనేవి, సో వాటిని ఆ జార్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే ఒక 5 to 10 minutes వాటికి మళ్ళీ షార్ప్నెస్ అనేది వస్తుంది. అండ్ లాస్ట్ వన్ టిప్ 10, మనం ఒక్కొక్కసారి పెరుగు తోడేయటం అనేది మర్చిపోతూ ఉంటాం కదండి, సో అలాంటప్పుడు పెరుగు తోడేసి దాని మీద ఒక డ్రైడ్ రెడ్ చిల్లీ అనేది వేసుకుంటే మనకి పెరుగు అనేది తొందరగా తోడుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.